కోడలి తలనరికిన అత్త వివరాలకు వెళ్తే అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ అత్త కోడలి తలనరికి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం స్థానికంగా కలకలం రేపింది. రాయచోటులోని కొత్తపేట రామపురానికి చెందిన సుబ్బమ్మ తన కోడలితో ఘర్షణకు దిగింది. ఆవేశంలో కోడలు తలని నరికింది. మొండ నుంచి తలను వేరు చేసి రక్తం కారుతున్న ఆ తలను పట్టుకుని నడుచుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చింది. అది చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ప్రస్తుతానికి సుబ్బమ్మను పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాయచోటి చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు స్థానికులు.